హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం సింప్లిఫికేషన్స్ నేర్చుకుందామండి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ 1 1/4 ప్లస్ 1 7/18, 1 1/15 ప్లస్ 1 1/2. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఇంటీజర్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోవచ్చు అండ్ మిగతా నంబర్స్ అన్నీ ఇంకొక సైడ్ రాసుకోండి. సో 1 + 1 + 1 + 1 విల్ బి 4 ప్లస్, సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుందంటే 180 వస్తుంది. 45 + 70 + 12 + 90. సో దిస్ విల్ గివ్ యూ 4 + 217/180. సో 217 ఇస్ ఆల్రెడీ గ్రేటర్ దాన్ 180. 217 అనేది 180 కంటే పెద్దది కాబట్టి మళ్ళీ ఇంకొక స్టెప్ ఉందండి. ఇక్కడ 4 + 217లో నుంచి 180 మైనస్ చేయండి. సో 180 మైనస్ చేస్తే మనకి 37 వస్తుంది. సో 217ని 180 + 37 అని రాసుకొని కింద 180 అలానే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే 4 + 1 + 37/180 ఆన్సర్ అవుతుంది. సో 4 + 1 అంటే 5 5 37/180 ఇస్ ద ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లమ్, 16² + 27² - 24 = x². సో 16² ఎలా రాసుకోవాలి? 16² అంటే 256 అని అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళకి, సో ఫస్ట్ 1² రాసుకోవాలి. 1² ఇస్ 1. నెక్స్ట్ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, అంటే 1 × 6 అండ్ × 2. సో 1 × 6 ఇస్ 6, 6 × 2 = 12. సో 12లో 1 ఇక్కడ రాసుకొని 2 పక్కన రాసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ది 6² 6² అంటే 36. సో 3 క్యారీ చేసుకొని 6 పైన రాసుకోవాలి. సో 6 5 2. సో ఇన్ దిస్ వే ఏ స్క్వేర్ అయినా నేను ఇలానే చేస్తానండి. మీకు ఈ మెథడ్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. 16² వచ్చింది. నెక్స్ట్ 27². సో 27² ఫస్ట్ స్టెప్ 2² చేయాలి. 2² ఇస్ 4. నెక్స్ట్ 2 × 7 × 2 ఇట్ ఇస్ 28. నెక్స్ట్ 7² 7² అంటే 49. 9 12 729 ఇస్ 27². సో ఇప్పుడు ఏదో ఒక దాంట్లో నుంచి 24 మైనస్ చేద్దాం. సో 24 మైనస్ చేస్తే 2 3 2. సో 232 అనేది వస్తుంది. ఆ 232 729కి యాడ్ చేద్దాం. ఫస్ట్ 1 6 9. సో 9 6 9 అనేది మొత్తం వచ్చిన, సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్. సో 961 = x² అయినప్పుడు x ఏమవుతుంది? √961. సో √961 ఇస్ నథింగ్ బట్ 31. సో మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 441 × 3364 = క్వశ్చన్ మార్క్ని x అనుకుంటే రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి x² అనేది ఈ వాల్యూ వస్తుంది. సో x² = 441 × 3364. సో ఎక్స్ అంటే ఏం లేదు, జస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ నథింగ్ బట్ 21 అండ్ 3364 ఇస్ 58. సో రెండు మల్టిప్లై చేద్దాము, 58 అండ్ 21. సో 2 నెంబర్స్ ఉన్నప్పుడు మల్టిప్లై ఎలా చేయాలో ఇప్పుడు మళ్ళీ నేర్చుకుందాం. ఫస్ట్ ఈ లాస్ట్ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 1 × 8 = 8. సో నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లై, అంటే 1 × 5 = 5, 8 × 2 = 16. ఇక్కడ వచ్చే ఆన్సర్ 21. సో 21లో మొత్తం రాసుకోకుండా జస్ట్ ఒక సింగిల్ డిజిట్ రాసుకోవాలి కాబట్టి లాస్ట్ 1 రాసుకొని 2 క్యారీ చేసుకుందాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 5 × 2 = 10. సో ఇక్కడ క్యారీ 2 ఉంది కదా, ఆ 2 కూడా యాడ్ చేద్దాం. 10 + 2 = 12. ఇప్పుడు x = 1218 అనేది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
అగైన్ ఇట్ ఈస్ అన్ని స్క్వేర్సే ఉన్నాయి, చూస్తూనే నంబర్స్ అన్ని స్క్వేర్ నంబర్స్ అని కనుక్కోవాలి. సో 81 అనేది ఒక స్క్వేర్ ప్లస్ 484 అనేది ఇంకొక స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్ని 64 625. సో ఇలా డైరెక్ట్గా రాసుకొని పైన హాఫ్ తీసుకుందాం. సో డైరెక్ట్గా ఎందుకు రాసుకుంటున్నానంటే పైన 6 డెసిమల్స్ ఉన్నాయి, కింద కూడా 6 డెసిమల్స్ ఉన్నాయి. సో రెండు టాలీ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా నంబర్స్ రాసుకుంటున్నాను. సో హాఫ్ అంటే ఏంటి, జస్ట్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఇస్ 9 ప్లస్ 484 ఇస్ 22 డివైడెడ్ బై 64 ఇస్ 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. సో దీన్ని జస్ట్ 2తో క్యాన్సిల్ చేద్దాము, 2 11s అండ్ 2 4s. సో 99 బై 25 4s 100. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 0.99, అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి అండ్ అలాగే మల్టిప్లికేషన్ కూడా ఉంది. సో డివిజన్ని మనం మల్టిప్లికేషన్ ఫార్మాట్లో చేంజ్ చేసుకొని రాసుకుంటే ఆన్సర్ ఇంకా తొందరగా వస్తుందండి. ఎలా రాసుకోవాలో చెప్తాను. సో 2 బై 7 ఫస్ట్ నెంబర్ అలానే రాసుకుంటున్నాను. డివిజన్ని, ఇక్కడ ఉన్న డివిజన్ని నేను మల్టిప్లికేషన్లో మారుస్తున్నాను. మారిస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న నంబర్ రెసిప్రోకల్ అవుతుంది. సో 4 బై 5 5 బై 4 రావుతుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ అన్నీ అలానే రాసుకొని మళ్ళీ ఈ డివిజన్ని మళ్ళీ మల్టిప్లికేషన్లో చేంజ్ చేసుకుంటున్నాను. సో 5 ఏమవుతుంది, రెసిప్రోకల్ అంటే 1 బై 5 అవుతుంది. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకుందాము, 7 7s 5 5 2 2s. సో హాఫ్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ సేమ్ ఇందాకలాగానే డివిజన్స్ అన్నీ మల్టిప్లై చేసుకుందాము. 55 ఇంటూ 55 ఇంటూ, డివిజన్ ఉంది కదా దాన్ని మల్టిప్లికేషన్ చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ నెంబర్ని మనము రెసిప్రోకల్ రాసుకుంటాం. ఇంటూ 9 ఇంటూ 1 బై 9 ఇంటూ 11 బై 4 9 5. సో 9 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 11 అండ్ 5 11 5 టైమ్స్ ఇస్ 55. సో ఇప్పుడు మళ్ళీ 5తో 495ని క్యాన్సిల్ చేస్తున్నాను. 5 9 45, మళ్ళీ 5 9 45. సో 55 బై 99 ఇస్ ద ఆన్సర్. ఎస్, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వాట్, 1 1 బై 3 ప్లస్ 2 1 బై 3 మైనస్ 3 1 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ? సో మళ్ళీ ఇంటిజర్స్ని అన్నీ ఒక సైడ్ రాసుకుందాము అండ్ ఫ్రాక్షన్స్ అన్నీ ఇంకొక సైడ్ రాసుకుంటాము. 1 బై 3 ప్లస్ 1 బై 3 మైనస్ 1 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ? ఎక్స్ అనుకుంటే ఎక్స్. సో 1 బై 3 1 బై 3 గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ 1 ప్లస్ 2 3 అవుతుంది, 3 మైనస్ 3 0 అయిపోతుంది. సో ఇది మొత్తం 0 అవుతుంది. సో మిగతాది ఏంటి, 1 బై 3 1 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ అయినప్పుడు ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 3. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం 1 బై 3 ఇంటూ 5 బై 7 ఇంటూ 5 బై 11 ఆఫ్, అంటే జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 325. సో ఇక్కడ 5 5తో క్యాన్సిల్ చేద్దామండి 325ని, 5 6s అండ్ 5 5s. అగైన్ 5తో 5 1s 5 5 3 15. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన నెంబర్ ఏంటంటే 13. ఇక్కడ మిగతా నెంబర్స్ అన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తే 3 ఇంటూ 7 ఇంటూ 11. సో దీన్ని మొత్తం మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే యూనిట్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో యూనిట్ డిజిట్స్ ఒక్కటి మల్టిప్లై చేద్దాము, అంటే 3 ఇంటూ 3 ఇంటూ 7 అండ్ 11లో 1. సో 7 3s మళ్ళీ 21 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. సో ఇది కూడా క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా వచ్చే నెంబర్ ఏంటంటే 3. సో ఫైనల్ యూనిట్ డిజిట్లో 3 దేనికి ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్కి ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 19.99 ఇంటూ 9.9 ప్లస్ 99.9 ఈజ్ ఈక్వల్స్ టు వాట్?
సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మ్యాథ్స్, ఐ మీన్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారండి. సింప్లిఫికేషన్స్కి 5 మార్క్స్ ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో మీరు ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అవుతే 5 మార్క్స్ మీరు ఖచ్చితంగా తక్కువ టైంలో మీరు చేసేస్తారు 5 క్వశ్చన్స్. సో 19.99 అప్రాక్సిమేట్లా 20 అనుకుంటున్నాను. సో 20 ఇంటూ 9.9 ప్లస్ 99.9 అనుకోండి. సో మళ్ళీ 20 ఇంటూ 9.9లో సో జస్ట్ 99 అనుకొని 2 మల్టిప్లై చేసుకుంటాం. సో 99తో ఏ నెంబర్ అయినా ఎలా మల్టిప్లై చేయాలి అంటే ఈజీగా, సో ఉన్న నెంబర్ది ఒక నెంబర్ తగ్గించాలి. సో 20 మైనస్ 1 ఈజ్ 19. ఇంకా తగ్గించిన నెంబర్ని 99లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 మైనస్ 9 ఇస్ 0, 9 మైనస్ 1 ఇస్ 8. 1980 అనేది 20 ఇంటూ 99కి ఆన్సర్. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఉండేది 9.9, అంటే ఒక డెసిమల్ తగ్గించి రాసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 198. దానికి 99.9 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ మన ఆన్సర్ 297.9 అనేది ఆన్సర్. సో 297 మనం అప్రాక్సిమేట్గా 20 తీసుకున్నాం కాబట్టి మనకి 9 వచ్చింది. సో కరెక్ట్ వాల్యూ తీసుకుంటే అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ ఉందంటే థర్డ్ ఆప్షన్కి మ్యాచ్ అయింది మన ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 99 ఇంటూ 21 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1968. సో మళ్ళీ మల్టిప్లికేషన్ విత్ 99 వచ్చిందండి. సో 21 ఇంటూ 99, మళ్ళీ చెప్తాను బాగా వినండి. సో ఉన్న నెంబర్కి ఒకటి మైనస్ చేయాలి, అది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ మైనస్ చేసిన దాన్ని 99లో నుంచి మైనస్ చేయాలి, 9 7. సో 20 79 అనేది ఇక్కడ మనకి వచ్చిన దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ 99 ఇంటూ 21 ఈజ్ ఈక్వల్స్ టు 2079. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనము 2079 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1968. సో 1968ని ఇటు సైడ్ రాసుకొని ఇది ఇటు సైడ్ రాసుకుందాం. 279 మైనస్ 1968 ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. సో దీంట్లో నుంచి మళ్ళీ మైనస్ చేద్దాం 1968. సో మైనస్ చేస్తే ఏమవుతుంది? 9 మైనస్ 8 ఇస్ 1, 7 మైనస్ 6 ఇస్ అగైన్ 1, 20 మైనస్ 19 ఇస్ 1. సో 111 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఎక్స్కి ఏం కావాలి అంటే 111 హోల్ క్యూబ్ రావాలి. సో 111 హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2/7 × 5/6 × 3/8 × ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 790. సో ఇప్పుడు ఇచ్చారు కదా, దీంట్లో నుంచి మనము ఏదైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. సో 2 3s are 6, 3 3 గెట్స్ క్యాన్సిల్ హియర్, ఇంకా 5తో పోతుంది, 5 1s are 5, 5 5s are 25, అండ్ 5 8s are 40. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 158 × 8 × 7. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 158 × 7 8s are 56. సో 6 8. సో 2 మల్టిప్లై చేస్తే మనకి లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 6 8s are 48. సో 48లో మళ్ళీ మనకి 8 అనేది లాస్ట్ నెంబర్ కాబట్టి ఇది కానీ ఆన్సర్ ఉంటుంది. సో ఈ 2 క్యాన్సిల్ చేసేద్దాము. సో ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్ ఉంటుంది. సో 158 × 56 విల్ గివ్ యూ ఏదర్ ద ఆప్షన్స్. నెక్స్ట్ వన్, 1521 / 3 × 12 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 ఇచ్చారు. సో 1521కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఫస్ట్. సో 1521 స్క్వేర్ రూట్ ఈజ్ నథింగ్ బట్ 39. ఇక్కడ మళ్ళీ డివిజన్ని మల్టిప్లై చేసుకుంటున్నాను. సో 1/3 × 12. సో 3 1s are 3 3s, 12 × 13 ఈజ్ ద ఆన్సర్. సో 12 13 మల్టిప్లై ఎలా చేయాలి? ఫస్ట్ ఈ ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ 2 మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే 3 + 2 విల్ గివ్ యూ 5, తర్వాత ఈ 2 ఎక్స్ట్రీమ్స్. సో
సో 156 ఇస్ ద ఆన్సర్.